175 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది. ఐఎమ్ అగెనిస్ట్ దట్. ఏముందో చూడండి అక్కడ. ఈనాడు ఆంధ్రజ్యోతి చూడొద్దులే, ఫిజికల్గా చూడండి వచ్చి ఏముంది. సామాన్య ఉద్యోగులు ఎవరు, నన్ను ఎన్జిఓ వాళ్ళని అడగండి, రెవెన్యూ వాళ్ళని అడగండి, మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి, తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయా, కూర్చోటానికి 4 చెట్లు ఉన్నాయా, పేపర్ మీద వద్దు, మళ్ళీ చెప్తున్నా, కొన్ని టీవీలో వద్దు, ఫిజికల్గా చూడండి. ఇది దుర్మార్గం. ఆయనకి ఆయన వర్గం, ఆయన వ్యవస్థే ఆయనకు ముఖ్యమన్నట్టుగా ఒక పరమైనటువంటి ఒక వాదంలోకి, కులవాదంలోకి వెళ్ళిపోయాడు. దాని నుంచి బయటికి ఆయన తేపోతే మనకు స్వతంత్రం వచ్చి కూడా వేస్టు. నేను జనం వైపు నిలబడి ఈ దుర్మార్గాల్ని, ఈ నీచమైనటువంటి వరిష్ట కులతత్వమైనటువంటి వ్యవహారాన్ని నేను ప్రశ్నించదలుచుకొని, దానికి సరైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకుగా మేమందరం చాలా దగ్గరగా వాళ్ళ ఫాదర్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా తక్కువ మాత్రమే తెలిసి విన్నాము తప్పితే. అలాంటి ఆయన కొడుకు కాబట్టి ఈయన కూడా నీతివంతంగా ఉంటాడు. ఈ రోజుకి ఈ రోజున రాష్ట్రంలో ఇంతకు మించిన వేరే ఆప్షన్ లేదండి. ఖచ్చితంగా నాలాగా ఆలోచించిన ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమట ఉండాల్సిందే. అందరూ ఏమంటారు, జగన్ అలా ఉంటాడు ఇలా ఉంటాడన్న 100 విషయాల్లో 100 మంది గెట్టినాడు కూడా, ప్రాణమైన మాట తప్పడనే మాట అంటాడు గెట్టినాడు కూడా. నేను దా ఒక్క దానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ వే.